కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తిపై హక్కులు పొందేలా చేస్తామని పురపాలక మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధి పలు కాలనీల్లోని రెవెన్యూ సమస్యలపై మంత్రి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త రెవెన్యూ చట్టంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తామన్న మంత్రి సాగు భూములపై హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కోకటపల్లి నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు ఇతర స్థలాల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాలనీ అసోసియేషన్ సభ్యులు కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అల్లాపురి డివిజన్ వివేకానంద నగర్ నుంచి మూసాపేట డివిజన్ అవంతినగర్ తోట వరకు ప్రైవేటు స్థలాలను నోటరీ ద్వారా కొనుగోలు చేయడంతో మ్యూటేషన్ జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన మంత్రి ఇలాంటి సమస్యలన్నింటినీ సీఎం త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి మీ నుండేదో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని ఆలోచన ఏమి ప్రభుత్వానికి లేదు. మీకు హక్కు కల్పించాలని ఆలోచన తప్ప, మీకు మంచి చేయాలని ఆలోచన తప్ప ప్రభుత్వానికి ఇదేదో అవకాశంగా తీసుకొని మీ దగ్గర నుండేదో పన్ను వసూలు చేయాలని కానీ మీ దగ్గర నుండేదో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఖజానా నింపుకోవాలని ఆలోచన లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారే మాకు చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ నేను ఒకసారి ఉటంకిస్తున్నాననే మాట కూడా ఈ సందర్భంగా నేను ఫిగర్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలోని ఇట్లాంటి ఇబ్బంది పడుతున్న అసోసియేషన్స్ కానీ కాలనీస్ కానీ ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా రిలీఫ్ ఇవ్వాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన మనకి ఏ కోశాన కూడా రెండో ఆలోచన లేదు. ఇంపార్టెంట్ సమస్య కాబట్టి, ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దీన్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే మనం ఈ రోజు ఈ సమావేశాన్ని పిలుచుకున్నాం. సోమవారం కల్లా మనం ఇవన్నింటినీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి మరి ప్రభుత్వానికి నివేదించినట్టయితే అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం అవసరమైతే ఒక కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమస్యలకు శాశ్వతంగా ఒక పరిష్కారం చూపెట్టాలి అనే ఒక పట్టుదలతో ప్రభుత్వం ముందుకు పోతుంది.